లోకల్ కిచెన్ సహసమర్పణ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్ ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి టీవీ పురుపు వదలు చేరు చేరు చూడు స్వీట్ అండ్ హాట్ జొన్న ఓకే స్వీట్ హాట్ జొన్న జయప్రద గారు రెండు స్పెషల్ ఐటమ్స్ మనకు నేర్పుతున్నారండి గ్లూకో పుడ్డింగ్ స్వీట్ హాట్ జొన్న మరి జయప్రద గారు ముందుగా ఐటమ్ చేస్తున్నారండి ముందర గ్లూకో పుడ్డింగ్ చేస్తానండి ఓకే మరి ఈ గ్లూకో పుడ్డింగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చెప్తారా తప్పకుండా చెప్తాను గ్లూకో పుడ్డింగ్ కి మిల్క్ జీడిపప్పు గ్లూకోజ్ బిస్కెట్స్ కిస్మిస్ బాదం పప్పు కోకో పౌడర్ పంచదార కస్టర్డ్ పౌడర్ ఓకే ఇవన్నీ కూడా కావాలి ఇవన్నీ కావాలండి ముందర మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి బౌల్ పెట్టనా ఆ బౌల్ పెట్టేసి ఈ మిల్క్ బాయిల్ చేసుకోవాలి ఈ పచ్చి పాలు కదండి పచ్చి పాలు ఇది పచ్చి పాలు మరిగించుకోవాలి మనం ఈ పాలు మనం అంటే ఇందులో ప్రపోర్షన్ ఉందా ఏమైనా హాఫ్ లీటర్ పాలు కదండి హాఫ్ లీటర్ కి 4 స్పూన్లు పడుతుంది అన్నమాట ఇది కస్టర్డ్ కస్టర్డ్ పౌడర్ ఇది మరిగిన తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ దీంట్లో కలుపుకొని దాంట్లో కలుపుకోవాలి మిక్స్ చేయాలి అప్పుడు ఏమవుతుందంటే అది చిక్క పడుతుంది కస్టర్డ్ అదే ముందు కస్టర్డ్ తయారు చేసుకోవాలి కస్టర్డ్ తయారు చేసుకోవాలి జనరల్ గా ఇంట్లో మనం కస్టర్డ్ చేస్తూనే ఉంటాం కదా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అవన్నీ వేస్తుంటాం కదా ఫ్రూట్ సలాడ్ చేస్తాం ఫ్రూట్ సలాడ్ చేసినప్పుడు కస్టర్డ్ ఎలా తయారు చేసుకుంటాం దీనికి కూడా అలాగే తయారు సేమ్ అదే ప్రొసీజర్ సేమ్ అదే ప్రొసీజర్ ఇప్పుడు ఈ గ్లూకో పుడ్డింగ్ లో మనం గ్లూకోజ్ బిస్కెట్స్ తీసుకున్నాం కదా అవెంత ఒక ప్యాకెట్ తీసుకోవాలా మామూలుగా హాఫ్ లీటర్ కైతే 1.5 ప్యాకెట్ పడుతుందండి 1.5 ప్యాకెట్ పడుతుంది ఓకే అంటే మనం పెట్టుకున్న లేయర్స్ ని బట్టి ఓకే మనం ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ లేయర్స్ పెట్టుకోవచ్చు లేదు సరిపోతుంది అంటే ఆ కస్టర్డ్ కి ఎంత సరిపోతుందో అంత ఇన్సిమెన్స్గా 1.5 ప్యాకెట్ పడుతుంది మనకి సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ పాలు కాగే లోపల ఈ కస్టర్డ్ కలుపుకుందాం ఇదే బౌల్ లో కలుపుకోవచ్చు మనం కస్టర్డ్ ఇది మిల్క్ బౌలే కాబట్టి ఏం చేద్దాం అంటే కొంచెం ఈ స్పూన్ తోటి ఒకటి 4-5 స్పూన్లు ఎందుకంటే ఇది ఇట్లా యాసిడ్స్ వేస్తే ఉండలు గట్టిపోతుంది అన్నమాట అందుకోసం మనం ముందరే పాలలో కానీ నీళ్ళలో కానీ కలుపుకుని మనం సన్నటి సక్క మీద కలుపుతాం చక్కెర చక్కెర ఎందుకంటే దీంట్లోనే వేస్తే మిక్స్ అయిపోతుంది బాగా అందుకోసం నేను దీంట్లోనే వేసేస్తాను మనం పాలలో వేయకుండా కస్టర్డ్ లోనే పంచదార వేసి కస్టర్డ్ మిక్స్ చేసుకుంటాను అన్నమాట ఇట్లా మిక్స్ చేసేసుకుంటే ఇప్పుడు వాటర్ వేస్తాం కదా వాటర్ కానీ మిల్క్ కానీ మనం ఏదైనా వేసుకోవచ్చు కానీ ఏది వేసినా చల్లగా వేసుకోవాలి వేడి పాలు వేస్తే కనుక ఉండలు కట్టుకోవాలి ఇప్పుడు నీళ్లు వేసేసేయండి కొంచెం ఉండలు కట్టకుండా శుభ్రంగా ఇట్లా కలిపేసేసుకొని పాలల్లో వేస్తే ఒక్కోసారి విరిగిపోతాయండి ఎందుకంటే పచ్చి పాలల్లో వేసి కాగబెడితే విరిగిపోతాయి ఒక్కోసారి బాగుంటాయి అది మన అదృష్టం అందుకోసం నేను సహజంగా ఇట్లా విడిగానే వేస్తాను అన్నమాట అలా శుభ్రంగా పుడ్డింగ్ అనేది అంటే ఈ డిష్ మీరే ఓన్గా ప్రిపేర్ చేశారా లేదంటే మీరు ఎక్కడైనా చూసి నేర్చుకున్నారా నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు చేస్తూ ఉంటారండి సహజంగా వాళ్ళ దగ్గర చూశాను ఒకసారి సరే ఇంటికి వచ్చి వెంటనే నేను తయారు చేశాను చాలా బాగా వచ్చింది ఓ 1 hour 2 hours మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా చాలా బాగుంది పాలు కలుపునా పాలు కలుపు పాలు తొందరగానే తెల్లిపోతాయి కదండి ఇప్పుడు ఇది కూడా చూసారా మొత్తం చక్కెర అది బాగా పాలు సిమ్లో పెట్టేసేసి ఇది వేసేసుకుందాం మనం
అప్పుడు అది కలిపేసాను. కొంచెం చిక్కగా వచ్చింది అక్కడ కస్టర్డ్ పంచదార కలిపి ఈ మిక్చర్ ఇందులో వేసిన తర్వాత సిమ్ లో పెట్టి మనం దాన్ని కలుపుకోవాలి. ఎందుకంటే కలుపుకోకపోతే ఎక్కడికక్కడికి ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది అనమాట. అందుకోసం దీన్ని కలుపుకొని తయారు చేసుకోవాలి ముందర. దీనికల్లా ఎక్కువ కష్టం పడేది ఏమీ లేదు, ఇది ఒక్కటే కష్టం. ఇది కొంచెం దగ్గరికి వచ్చింది, ఇది కొంచెం దగ్గర పడడానికి ఒక 5 to 6 minutes టైం పడుతుంది కదండి. 5 minutes పడుతుంది ఈజీగా. ఓకే, ఇప్పుడు మనం గ్లూకో పుడ్డింగ్ తయారు చేస్తున్నాం కదండి, కస్టర్డ్ దగ్గర పడడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. Take a break. Welcome back after the break. మనం గ్లూకో పుడ్డింగ్ తయారు చేస్తున్నాం కదండి, ముందుగా మనం కస్టర్డ్ ప్రిపేర్ చేస్తున్నాము. ఈ కస్టర్డ్ ఎంతవరకు దగ్గర పడిందో ఇప్పుడు చూద్దాము. జయప్రద గారు, అయిపోయినట్టుంది కదండి ఆల్మోస్ట్ కస్టర్డ్? చూడండి కాంతి ఎట్లా అయిపోయిందో, చిక్కగా అయిపోయింది కదా. ఇంకొకరా వస్తే అప్పుడు బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ కస్టర్డ్ అయిన తర్వాత దీన్ని మనం చల్లార్చాలా? కొద్దిగా చల్లారి పెట్టాలి. ఓకే, నేను కలుపుతూ ఉంటాను. కోకో పౌడర్ ఏం చేస్తాం మనం? ఇప్పుడు ఈ కోకో పౌడర్ ఉంది కదా, ఇది పుడ్డింగ్ స్పెషల్ పౌడర్ అన్నమాట. దీన్ని కూడా ఇందాకట్లాగా మనం నీళ్ళలో కలుపుకుంటాం. స్టవ్ ఆఫ్ చేయమంటారా? ఇంకా ఆఫ్ చేసేసి దీనికి పక్కన పెట్టిన పక్కన పెట్టేసి. ఇప్పుడు కస్టర్డ్ అయింది కదండి, కస్టర్డ్ పక్కన పెట్టాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే ఓ బౌల్ తీసుకోవాలండి. ఈ బౌల్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ కొంచెం కస్టర్డ్ వేసుకోవాలి. దీంట్లో ఇట్లా అనుకుంటుంటే కొంచెం ఆవిరి పోతుంది. ఆవిరిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా కస్టర్డ్ వేసుకోవాలి. అంటే కస్టర్డ్ చల్లారనివ్వాలండి లేదంటే? చల్లారక్కర్లేదండి, అంటే కొద్దిగా గోరెచ్చగా ఉంటే పర్వాలేదు. అంటే కస్టర్డ్ చల్లారితే ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా వస్తుంది. అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ఇలా వేసాం కదా, ఇలా వేసిన తర్వాత ఈ బిస్కెట్స్ ఇలా. ఓ, ఇంట్లో మీరు ఫ్రీక్వెంట్గా డిష్ చేస్తుంటారు అన్నమాట? ఎక్కువ చేస్తానండి, మా పిల్లలకి వాళ్ళకి చాలా ఇష్టం, ఎక్కువగా చేస్తుంటాను. మీరు ఇలా వేసాం కదా, ఇలా పెట్టుకున్నాం. ఇప్పుడు దీని మీద కొంచెం జీడిపప్పు, జీడిపప్పు ఇలాగే వేస్తామా? ఫ్రై చేయాల్సిన ఏం అవసరం లేదండి. ఇలా ఇప్పుడేమో ఇది వేసుకున్నాం మళ్ళీ, అంటే ఏ లేయర్కి ఆ లేయర్ వేస్తే అన్ని లేయర్స్లో మనకి ప్రతిదానికి మనకి పంటికిందకి మనకి అన్ని పప్పులు మనకి తగులుతూ ఉంటాయి అన్నమాట. ఇది మనం ఇలా లేయర్స్ మాదిరిగా వేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టాక అది గట్టిపడి స్లైసెస్ గా వస్తుంది. చక్కగా ఒక్కొక్క మనం కత్తి పెట్టి శుభ్రం కోసుకొని తినేసేయచ్చు. అంత ఇది వస్తుంది, అంత బాగా వస్తుందండి, బాగా వస్తుంది. తినడానికి కూడా పిల్లలు బిస్కెట్గా అనిపించదు, ఎందుకంటే ఆ బిస్కెట్ దీంట్లో నానుతుంది. ఇప్పుడు ఆ బిస్కెట్ ఇందులో నానిపోయి బాగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇలా వేసుకున్నాం కదా, మళ్ళీ ఇంకో లేయర్ వేసుకోవాలి. నేను మనకి ఎన్ని వరుస పడితే అన్ని వరుసలు వేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్నాం కదా, మళ్ళీ జీడిపప్పు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మళ్ళీ కిస్మిస్, చూడడానికి తినడానికి కూడా అందరు ఇష్టంగా తింటారనమాట. అది మళ్ళీ బాదం పప్పు వేశారు కదా, బాదం పప్పు నానబెట్టి తొక్కు తీసాం. బాదం పప్పు 1 గంట సేపు నానబెట్టాలండి. 1 అవర్ నానబెట్టామంటే తొక్కు వచ్చేస్తుంది. చూడండి, ఇందా ఫస్ట్ వేసిన దానికి ఇప్పటికీ తేడా వచ్చేస్తుంది. మనకి చిక్కగా ఉంది, ఇప్పుడు చిక్కగా అవుతుంది. అది ఎంత కొంచెం చిక్క పడితే ఇంకా తొందరగా గట్టి పడుతుంది అన్నమాట. అవి ఎక్కడికక్కడే మునిగిపోయేట్టుగా వేసుకోవాలన్నమాట.
ఇది అయిపోయింది కదా, మళ్ళీ ఇంకొక లేయర్. ఇది మన ఇష్టం, మనకు మనకి ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మనం లేయర్స్ వేసుకోవచ్చు. సహజంగా ఒక హాఫ్ లీటర్ దానికి మనకి ఒక 1.5 బిస్కెట్ పైనే వస్తుంది. ఇవేమవుతాయంటే ఈ జీడిపప్పు నానుతుంది, నానిపోయి మనకి టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఈ పుడ్డింగ్ ఎప్పుడేస్తారండి? కోకో పుడ్డింగ్ లాస్ట్లోనండి, పైన పైన కలర్ వస్తుంది అది బ్రౌన్ కలర్లో, పైన లాస్ట్లో బ్రౌన్ కలర్. దానికి ఏంటి ఫ్లేవర్ ఉంటుంది కదా, కోకో పుడ్డింగ్ ఫ్లేవర్ ఫ్లేవర్ ఉంటుంది. ఇది ఇట్లా వేసేసాం కదా, ఇది కొంచెం కూడా వేసేసుకొని ఇది పక్కకు పెట్టేసుకొని ఈ కోకో పౌడర్ నీళ్ళల్లో కలపాలండి. నీళ్ళల్లో కలపాలంటే ఫస్ట్ బౌల్ మనం స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలి. అది ఆ బాండి ఇందులో వేసి వాటర్తో అంటే దీన్ని కొద్దిగా బాయిల్ చేయాలా? ఇది బాయిల్ చేయాలండి. కొంచెం నీళ్లు వేయండి ఇందులో. దగ్గర రావాలి, దగ్గరకు వస్తుంది, అదే వచ్చేస్తుంది. ఫ్లేవర్ వచ్చింది కదా మీకు ఇప్పుడు, అది ఉడికితే గానీ ఫ్లేవర్ రాదండి. ఉడికి దగ్గరకు వచ్చినప్పుడే ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం యాస్టీజ్గా వేసేసుకోవచ్చు. అక్కర్లేదండి, ఆల్రెడీ మనం షుగర్ యాడ్ చేసిందే కదా ఇదివరకు, దాంట్లో దీంట్లో యాడ్ చేయక్కర్లేదు మనం. ఇప్పుడు మనం దీని మీద ఇవన్నీ సర్దుకోవాలన్నమాట. ఇట్లా పైన చేసి చాలా రిచ్ ఫుడ్ కదండి, ఇందులో బాదాం కాజు కిస్మిస్ అన్ని రిచ్ ఫుడ్డే. కస్టర్డ్ తినాలి పిల్లలంతే. సరే దీన్ని ఇట్లా మనం ఇలా ఇలా అన్నాం అనుకోండి, అతుక్కోబోతాయి. దానికి ఫ్రిడ్జ్లో పెట్టండి దీన్ని. ఇదిగోండి గ్లూకో పుడ్డింగ్ ఫ్రిడ్జ్లో పెట్టండి. చాలా కలర్ఫుల్గా ఉందండి. జయప్రద గారు, మనం కోకో పుడ్డింగ్ లోపల పెట్టాం కదా ఫ్రిడ్జ్ లోపల, 1 అవర్ అయింది, తీసి చూద్దామా? తీసి చూడండి. ఓకే, చాలా బాగా అయిందండి, గట్టిగా చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా దీనికి ఏం చేయాల్సింది అంటే ఆల్రెడీ అంతా ఏం చేసేది ఏం లేదు, డ్రై ఫ్రూట్స్ అన్ని వేస్తారు, హ్యాపీగా తీసుకొని తినడమే. ఇవ్వండి గ్లూకో పుడ్డింగ్ రెడీ అయిపోయిందండి. ఫెంటాస్టిక్ అండి, చాలా బాగుంది డిష్. తప్పకుండా నేను ఇంటికి వెళ్ళి ట్రై చేస్తాను ఇది. తప్పకుండా ట్రై చేయాలి. గ్లూకో పుడ్డింగ్ ఎలా తయారు చేయాలో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది, ఎంతో ఈజీగా మనం ఇంట్లో దీన్ని ప్రిపేర్ చేయొచ్చు. మరి గ్లూకో పుడ్డింగ్ తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. గ్లూకో పుడ్డింగ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలు, గ్లూకోజ్ బిస్కెట్స్, కస్టర్డ్ పౌడర్, షుగర్, కోకో పౌడర్, జీడిపప్పు, బాదాం పప్పు, కిస్మిస్. గ్లూకో పుడ్డింగ్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకుని దాంట్లో పాలు వేసుకుని పాలని మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 4 చెంచాల కస్టర్డ్ పౌడర్, షుగర్ వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని కలిపి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మరిగే పాలలో ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ మిశ్రమం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు వేరొక బౌల్లో 1 లేయర్ కస్టర్డ్, 1 లేయర్ గ్లూకోజ్ బిస్కెట్స్ వేసుకుని దానిపైన జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు వేసుకుని మళ్ళీ దానిపైన ఇంకో లేయర్ కస్టర్డ్, బిస్కెట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా 3-4 లేయర్స్ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి. కోకో పుడ్డింగ్ పౌడర్ని కొంచెం వాటర్లో వేసుకుని అది దగ్గరికి వచ్చేదాకా ఉడకనివ్వాలి. అది బాగా దగ్గరికి వచ్చిన తర్వాత బిస్కెట్స్ లేయర్ మీద ఈ కోకో పుడ్డింగ్ మిశ్రమాన్ని వేసుకుని చివరికి కాజు, కిస్మిస్, బాదం వేసుకుని గార్నిష్ చేసుకుంటే గ్లూకో పుడ్డింగ్ తయారవుతుంది. గ్లూకో పుడ్డింగ్ ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటమ్ స్వీట్ హాట్ జొన్న, అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం.
తీపి పురుపుగా గరిచే రుచులు. లోకల్ కిచెన్. టేక్ బ్రేక్. తీపి పురుపుగా గరిచే రుచులు. లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మన నెక్స్ట్ ఐటమ్ స్వీట్ హాట్ జొన్న. అది ఎలా తయారు చేయాలో జయప్రద గారిని అడిగి తెలుసుకుందాం. జయప్రద గారు, మన నెక్స్ట్ ఐటమ్ స్వీట్ హాట్ జొన్న కదండి. మరి ఈ స్వీట్ హాట్ జొన్న తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్పండి. తప్పకుండా చెప్తాను. జొన్న పిండి, బియ్య పిండి, మైదా పిండి, షుగర్ పౌడరు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు, అల్లం పచ్చిమిర్చి, వంట సోడా, కొత్తిమీర, కరివేపాకు. ఇవన్నీ కావాలండి. ముందర ఏం చేస్తా అంటే కడాయి పెట్టి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై చేసుకుంటాం. డీప్ ఫ్రై చేయాలండి. నూనె పోసేసేయండి దాంట్లో. ఇప్పుడు ఇది సిమ్ లో పెట్టేసేయండి. నూనె కాగుతూ ఉంటుంది మెల్లిగా. అప్పుడు మనం ఇవన్నీ కలుపుకుంటున్నాం. బౌల్ ఇచ్చేసేయండి. దీనికి ఒక కొలతో ఉంటుందండి. ఇలా గరిటె ఇస్తాను. నాకు ఏం చేయాలంటే, ఇది నాలుగు వేసుకున్నాం అనుకోండి జొన్నపిండి. మెయిన్ మనకి జొన్నపిండేనండి ఇందులో. మూడు జొన్నపిండి వేసాం కదండి. జొన్నపిండి వేస్తే ఇది బియ్యపిండి, ఒక చెంచా బియ్యపిండి, ఒకటిన్నర బియ్యపిండి వేసుకుంటున్నాం. మైదాపిండి, రెండు మైదాపిండి వేస్తాం. ఇది వేసిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని షుగర్ అండి, ఇది అంటే పంచదారని పొడిలాగా చేసి, పంచదార పొడిగా చేసి ఒక స్పూన్ పంచదార, ఒక రెండు స్పూన్లు పంచదార పొడి వేసేసిన తర్వాత జీలకర్ర, ఇప్పుడేమో ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఈ జొన్నపిండి మనకి అంటే మీరు పట్టించారా? బయట జొన్నపిండి బయట దొరుకుతుంది, పట్టిస్తానండి నేను మామూలుగా. ఇదేమో అల్లం పచ్చిమిర్చి నేను గ్రైండ్ చేసి తెలుసుకున్నాను. దాని అల్లం పచ్చిమిర్చి పేస్ట్, పేస్ట్ ఉప్పు. ఓకే, ఉప్పు మనకి ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవాలండి. ఎవరి టేస్ట్ టేస్ట్ అని పక్కవాలి వేసుకోవాలి. ముందర ఇవన్నీ కలిపేసుకోవాలి. ఇవన్నీ కొంచెం సమపాలన, ఇవన్నీ మొత్తం కలిపేసుకున్నాక మనకి సోడా ఉప్పు వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర అవి కూడా వేసుకోవాలండి. ఒక్క నిమిషం అండి. తినే సోడా కూడా వేసేసుకొని, తినే సోడా సుమారుగా కొంచెం ఒక పావు స్పూన్ అంత, ఎక్కువ వేసుకోకర్లేదు. ఎక్కువ వేసుకుంటే నూనె పీల్చి ఎక్కువ పీల్చేస్తుంది. ఇప్పుడు నీళ్ళు వేసేయండి. చాలు చాలు, చూసుకొని కలుపుకుందాం. ఇంకొంచెం వేస్తారా? దీంట్లో ఇప్పుడు కొత్తిమీర వేసేసేయండి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు ఇలాగే వేస్తామా? వేసేసి కట్ చేసేయాలి. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటాయండి. నూనె కాగిందండి జయప్రద గారు. ఇలా వేసుకున్నాం అనుకోండి, అది బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించేసుకొని తీసేసుకోవడం. ఏంటంటే పిల్లలు ఇష్టంగా తింటారు, పైన కారం ఎక్కువ ఉండదు. స్వీట్ కూడా వేసాం కదా, అందులో మనకి ఏమీ చెరుపు చేసేవి ఏం లేవు. జొన్నపిండి, మైదాపిండి, బియ్యపిండి, మూడు పిండ్లు మంచిదే.
ఇప్పుడు ఒక సైడ్ బ్రౌన్ అయ్యాయి కదండి, ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకొని బ్రౌన్ అవ్వాలండి. ఇప్పుడు ఏం లే, స్కూల్లో నుంచి ఇంటికి రాగానే, ఆఫీసుల నుంచి ఇంటికి రాగానే ఇటువంటివి పెడితే హ్యాపీగా లాగిచ్చేస్తారు, తినేస్తారు అనమాట. దీంతో పాటు మనం అంటే ఇందులో ఆల్రెడీ స్వీట్ కూడా ఉంది కాబట్టి చట్నీ అంటే ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే సాస్ తోటి తినచ్చు. అంటే మెయిన్లీ సర్వ్ చేయాల్సిన అవసరం లేదు, కెచప్ కానీ అవసరం లేదు. ఒకవేళ కావాలి అనుకుంటే సాస్ తోటో దేనితోటైనా తినచ్చు. ఆల్రెడీ మనం కారం వేసాము, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాము, వేసాం కదా, పంచదార వేసాం కదా, అందుకోసం ఇక దీంట్లో యాసిటీస్గా తినేసేయచ్చు. అయిపోయినట్టేనండి, స్టవ్ ఆఫ్ చేయనా? స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్ సర్వ్ చేసుకున్నాను. నాకు ఒక ప్లేట్ ఇస్తే ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను. ఉత్త మైదా పిండితో మనం వేస్తాం కదా, ఉత్త మైదా పిండి వేసినప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం పెరుగు వేసుకుంటాం. పెరుగు వేయంది మైదా పిండి పొంగదు. అది వేడి వేడి స్వీట్ అండ్ హాట్ జొన్న రెడీ అయిపోయిందండి. చాలా బాగుందండి. చూసారు కదండి స్వీట్ హాట్ జొన్న తయారు చేసే విధానం, ఎంతో ఈజీగా ఈ డిష్ని ప్రిపేర్ చేయండి. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా మీరు సర్వ్ చేస్తే కనుక చాలా ఇష్టంగా తింటారు ప్రతి ఒక్కళ్ళు. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. స్వీట్ హాట్ జొన్న తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: జొన్న పిండి, మైదా పిండి, బియ్యం పిండి, షుగర్ పౌడరు, కొత్తిమీర, ఉప్పు, వంట సోడా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర. స్వీట్ హాట్ జొన్న తయారు చేసే విధానం: ఒక బౌల్ తీసుకుని అందులో జొన్న పిండి, బియ్యం పిండి, మైదా పిండి, పంచదార పొడి, అల్లం పచ్చిమిర్చి పేస్టు, ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం సోడా ఉప్పు వేసి తగినంత నీరు పోసి పల్చడి పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని అందులో నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత ఈ పిండితో చిన్న చిన్న ఉండల్లాగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే స్వీట్ హాట్ జొన్న తయారవుతుంది. చూసారు కదండి మా ఎపిసోడ్లో గ్లూకో పుడ్డింగ్ స్వీట్ హాట్ జొన్న తయారు చేసే విధానం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా, మీరు వంట బాగా చేయగలరా? అయితే మా లోకల్ టీవీ వారు మీకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారండి. మీరు చేయాల్సిందల్లా మీ పూర్తి వివరాలతో పాటు మీ అడ్రస్, ఫోన్ నెంబరు మా ఈ కింది ఫోన్ నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మరిన్ని కొత్త వంటలతో లోకల్ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్, ఇప్పుడు మూడు కాదు నాలుగు ఉచిత బహుమతులు పొందండి.